ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది క్యాబేజ్ స్ట్రెడ్డర్ అన్నమాట. చూడండి, ఈ నూడిల్స్ పాయింట్ ఉంటాయి కదా, నూడిల్స్ పాయింట్ కావచ్చు, రెస్టారెంట్స్లో నూడిల్స్ కావచ్చు, ఏదైనా సరే ఈ చైనీస్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో వాటికి ఇటువంటి క్యాబేజ్ ఈ విధంగా రావాలన్నమాట. యాక్చువల్లీ చూడండి, సో వాళ్ళకి ఇది చాలా పెద్ద పని, చాకుతో కట్ చేయడం అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట. ఇదైతే సులువుగా ఈ విధంగా క్యాబేజ్ మధ్యలో పెట్టి తిప్పితే చాలు, మొత్తం వచ్చేస్తుంది. సో ఇది చాలా చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్, బోల్డ్ అని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉన్నాయి నూడిల్స్ బండ్ల నుంచి రోడ్డు మీద. మీరు చూసుకుంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, నెక్స్ట్ చిన్న చిన్న హోటల్స్, చిన్న మొత్తం రెస్టారెంట్స్, అన్ని చోట్ల ఇది అవసరం అన్నమాట. సో ఇటువంటి క్యాబేజ్ స్ట్రెడ్డర్ ఉంటే వాళ్ళకి పని అనేది సులువు అవుద్ది చాలా ఫాస్ట్గా. ఇప్పుడు అవన్నీ కట్ చేయడానికి ఒక 40 మినిట్స్ పట్టుద్ది అనుకోండి, ఈ మెషిన్ ఉంటే 10 నిమిషాల్లో అయిపోద్ది అన్నమాట, జస్ట్ 10 నిమిషాలు. సో చాలా చాలా యూస్ఫుల్. మీరు హైదరాబాద్ లాంటి ఒక మహానగరం చూసుకుంటే 1 కోటి 1.25 కోట్ల మంది జనాభాలో ఎన్ని హోటల్స్, ఎన్ని నూడిల్స్ బండ్లు, ఎన్ని రెస్టారెంట్స్, ఎన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఒకసారి ఊహించుకోండి. మొత్తం సాయంత్రం అయితే ఇప్పుడు మొత్తం ఈ చైనీస్ ఐటమ్సే అన్నమాట. చక్కగా క్యాబేజ్, ఇటువంటి క్యాబేజ్ స్ట్రెడ్డర్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఒకటి డెమో చూపిస్తే చాలు, జస్ట్ వాళ్ళకి చూపించి ఒక పెద్ద క్యాబేజ్ మీ హోటల్ నుంచి తండి అని, వాళ్ళ హోటల్లోనే ఉంటాయి ఆ క్యాబేజ్ పెట్టి తిప్పి చూపించారంటే చాలు, 5-10 నిమిషాలు. చిన్న క్యాబేజ్ అంటే 5 నిమిషాలు, కాస్త పెద్దదంటే మన స్పీడ్ తిప్పేదాన్ని బట్టి ఒక 5-6 నిమిషాల్లో తిప్పి చూపించేస్తే అయిపోద్ది వాళ్ళకి. సో వాళ్ళకి వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. చాలామంది తీసుకుంటారు ఒక్కటే. మీరు అప్రాక్సిమేట్లీ అంటే ఇటువంటి క్యాబేజ్ స్ట్రెడ్డర్ ఉంటుంది కదా, ఈ క్యాబేజ్ స్ట్రెడ్డర్ మీరు సప్లై ఇచ్చేటప్పుడు పరిస్థితిని బట్టి, ఇప్పుడు ఒక రెస్టారెంట్ అనుకోండి, ఓ 1500 మార్జిన్ ఎక్కువ, అంటే మిషన్ ధర కన్నా ఓ 1500 ఎక్కువ పెట్టి అమ్మవచ్చు. రెస్టారెంట్ మెయింటైన్ చేసే వాళ్ళకి 1500 అనేది పెద్ద విషయం కాదు, అంటే ఎక్కువ పెట్టి మార్జిన్ తీసేసుకుంటారు. అదే రోడ్డు పైన నూడిల్స్ బండ్లు ఉంటాయి, సో అటువంటి బండ్లకు మీరు అమ్ముతున్నారే అనుకోండి, అప్పుడు దానికి తగ్గట్టు, అంటే నేను ఏమంటున్నానంటే 700, కొంతమంది దగ్గర 800, కొంతమంది 1000 రూపాయలు, అంటే బిజినెస్ని బట్టి మీరు చూస్తారు కదా, మీకు ఒక అప్రాక్సిమేట్లీ ఐడియా వచ్చేస్తుంది. బిజినెస్ బాగా నడుస్తుంది, వీళ్ళ దగ్గర బాగా ఉంది డబ్బులు అంటే కాస్త అదనంగా మనం చెప్తాము, లేదు కాస్త స్లోగా ఉందంటే 700-800 అలా మార్జిన్ పెట్టుకుంటాము. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్, ఒకరోజుకి 4 మార్కెటింగ్ చేసుకున్నా చాలు. రెస్టారెంట్ వాళ్ళకి 4 మార్కెటింగ్ చేసుకుంటే 6000 రూపాయలు వచ్చేస్తుంది చక్కగా ఒక రోజుకి. సో ఒక బండి 2-వీలర్ ఉంటే సరిపోతుంది, మీరు డైలీ ఒక 4-4 బండి మీద పెట్టుకొని ప్రతి హోటల్ రెస్టారెంట్ మొత్తం కూడా మార్కెటింగ్ చేసుకుంటూ వచ్చేస్తే చాలు. రోజుకి 10-12 రెస్టారెంట్స్ని అడిగితే 4 కొనుక్కుంటారు. మిగతా వాళ్ళకి విజిటింగ్ కార్డు ఇచ్చి రావడమే, మీకు ఎప్పుడు అవసరమన్నా కాల్ చేయండి తీసుకుని వచ్చేస్తాను అని చెప్తే అయిపోయిందనమాట. ఆటోమేటిక్గా మీకు రోజుకి 6000 వస్తాయి. ఇలా ఒక 3 నెలలు మీరు చేసుకున్నారంటే 5 లక్షలు పక్కన పెట్టేయట్టు. ఏది ఇటువంటిది ఎవరు చెయ్యట్లే, మార్కెటింగ్ చాలామందికి తెలియట్లేదు ఇటువంటి బిజినెస్ ఉంది, ఇటువంటిది చెయ్యొచ్చు అని. చక్కగా మీరు చేసి చూపించవచ్చు. ఫస్ట్ ఒక 10 పీస్ తీసుకోండి, ఇంట్లో పెట్టుకోండి, ఆ 10 మార్కెటింగ్ చేసుకోండి. అది అయిన తర్వాత మళ్ళీ అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అటువంటప్పుడు మీరు ఒక 20-30 పీసులో ఇటువంటివి తీసుకొని వచ్చి మార్కెటింగ్ చేయొచ్చు. సో చెయ్యాలి అనుకోవాలే కానీ ఎక్సలెంట్ బిజినెస్ ఐడియాలు ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్న చిన్న బిజినెస్ ఐడియాలు. చూడండి, వాళ్ళని వీళ్ళని నమ్మి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి డీలర్షిప్, ఈ ఫ్రాంచైజీలు, డీలర్షిప్లు ఇవన్నీ తప్పని చెప్పట్లే, కానీ సరైన లొకేషన్ ఉండాలి. సరైన లొకేషన్ ఎంచుకొని డీలర్షిప్ అయినా సరే ఫ్రాంచైజ్ అయినా తీసుకొని ఏదో ఒకటి పెడుతున్నారంటే మంచి లొకేషన్ ఎంచుకొని పెట్టాలి. సో పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం. నేను చెప్పేటువంటి బిజినెస్ ఐడియాలకి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు, ట్రయల్ చేయొచ్చు, సక్సెస్ అయితే ముందుకెళ్ళొచ్చు. లేదు మనకు కష్టంగా ఉంది, హైదరాబాద్ లాంటి సిటీలో కూడా దీన్ని అమ్మడం చాలా కష్టంగా ఉంది అని మీరు భావిస్తే మీకు కుదరలేదని అర్థం, మీరు వెనకడుగు వేయచ్చు. ఈ 10 వరకు అమ్ముకొని వెనకడుగు వేసేయచ్చు, ఈ 10 వరకు ఓ 15,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. సో కనుక నేను ఏదైనా పర్ఫెక్ట్గా ఈ విధంగా ఆలోచించే చెప్తాను.